మస్ట్ అవేచర్ మూవీస్ లిస్ట్ లో ఉన్న సినిమాల్లో ఎన్టీఆర్ 30 సినిమా ఒకటి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను పాన్ వరల్డ్ లెవెల్లో ప్లాన్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ. లాంచింగ్ రోజే సినిమా స్టోరీ చెప్పేసి ప్రతి ఒక్కరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ట్రిపుల్ ఆర్ తరువాత ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కు కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. మ్యూజిక్ నుంచి గ్రాఫిక్స్ వరకు ఎక్స్పర్ట్స్ ను తీసుకున్న కొరటాల, సైఫ్ అలీ ఖాన్ భార్య రోల్ లో మాత్రం ఓ సీరియల్ యాక్టర్ ను సెలెక్ట్ చేశాడు. సీరియల్ యాక్టర్ చైత్ర రాయ్ ఎన్టీఆర్ 30 సినిమాలో సైఫ్ అలీ ఖాన్ భార్యగా నటిస్తోంది. సినిమాలో పాజిటివ్ రోల్స్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో నెగిటివ్ రోల్స్ కు కూడా అదే రేంజ్ లో ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటి విలన్ భార్యగా ఎవరో పెద్ద యాక్టర్ ను తీసుకుంటారనుకుంటే సింపుల్ గా సీరియల్ యాక్టర్ ను తీసుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. మిగతా ఎలిమెంట్స్ విషయంలో ఇంత పర్టికులర్ గా ఉన్న కొరటాల ఈ విషయంలో మాత్రం ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడని డిస్కస్ చేస్తున్నారు. కొందరు మాత్రం చిన్న పెద్ద ఏముంది, ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ 30లో ఛాన్స్ రావటం నిజంగా తన అదృష్టం అంటోంది యాక్టర్ చైత్ర. ఏకంగా ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ లాంటి స్టార్స్ తో నటించడం తన లైఫ్ లోనే బెస్ట్ ఆప్షన్ అంటోంది. తానింకా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానని ట్రాన్స్ లోనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నానంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటోంది. ఇక సినిమాలో చైత్ర క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి మరి.